అడుగుతీసి అడుగు వేసేందుకు కూడా లాభం ఏంటని ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. లాభం లేనిదే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోరు అనే చర్చ జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. రాజకీయం దిగజారిందా, నాయకులు దిగజారుతున్నారా అన్న డిస్కషన్ పక్కన పెడితే ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలని కేసీఆర్ దూకుడు చూపిస్తున్న వేళ ఇదే మాట పదే పదే వినపడుతోంది. తోటి చంద్రశేఖర్ రావెల లాంటి నేతలు బీఆర్ఎస్ తీర్థం పోచుకున్నారు. వాళ్ళు ఎంతమందికి జనాలకు తెలుసు అన్న సంగతి ఎలా ఉన్నా తోటను ఏపీకి పార్టీ చీఫ్ గా ప్రకటించారు కేసీఆర్. విశాఖలో బీఆర్ఎస్ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకే రోజు 70 మంది నేతలు గులాబీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరిగినా అది చర్చ దగ్గరే ఆగిపోయింది. అయితే బీఆర్ఎస్ లో చేరేందుకు ఏపీలోని నేతలు భారీగా ఆసక్తిని చూపిస్తున్నారు. కేసీఆర్ మీద అభిమానము, బీఆర్ఎస్ అద్భుతాలు సృష్టిస్తుందో అన్న నమ్మకంతోనే ఈ చేరికలు కనపడటం లేదని అసలు మతలబు వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల్లోనే బీఆర్ఎస్ ధనికమైన పార్టీగా ఉంది దేశంలో. అదే ఇప్పుడు ఏపీలో గులాబీ పార్టీలో చేరాలి అనుకునే వారికి ఆశగా మారింది. కేసీఆర్ దగ్గర బీఆర్ఎస్ దగ్గర చాలా డబ్బులున్నాయని, రేపటి నుంచి పోటీ చేసిన పార్టీ ఫండ్ రూపంలోనూ కేసీఆర్ నుంచో డబ్బులు అందుతాయని, వాటిని సెటరేట్ చేస్తే లైఫ్ సెటిల్ అన్నట్లుగా నేతలు కనిపిస్తున్నారనే చర్చ మొదలైంది. ఫండ్ రూపంలో పార్టీ నుంచి వచ్చే డబ్బుల్లో 10% ఖర్చు చేసి మరో 90% దాచుకోవచ్చని బీఆర్ఎస్ వైపు చూస్తున్న నేతలంతా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇది నిజమని చెప్పేందుకు ఆధారాలు లేకపోయినా ఇది నిజం కాదు అని మాత్రం ఖచ్చితంగా అనడానికి లేదు. పవర్ ఉండాలి, లేదంటే పైసా ఉండాలి. రాజకీయాల్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే ఈ రెండే ముఖ్యం. ఏపీలో ప్రధాన పార్టీల్లో చేరినా పార్టీకి అధికారం దక్కుతుందేమో కాని తమకు పవర్ దక్కుతుందన్న ఆశ లేని వారు పైసా కోసమే బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది.